హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ విత్ ప్యాషన్ విత్ పర్పస్. టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద జిఐ ట్యాక్స్. మరి జిఐ ట్యాక్స్ గురించి చూసుకుంటే చూడండి, జిఐ ట్యాక్స్ వచ్చేసి అసలు ఇవి జిఐ ట్యాక్స్ అంటే ఏంది, జాగ్రఫికల్ ఇండికేషన్, అంటే మన జాగ్రఫికల్గా ఏ ఏరియాలో ఏది ఫేమస్ అనే దాని గురించి చెప్తుంది అన్నట్టుగా. మరి దీన్ని ఎవరు ఐడెంటిఫై చేస్తారు అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ ద గూడ్స్, ఓకేనా, రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఎప్పుడంటే దీన్ని తీసుకొచ్చింది 1999లో, 1999, ఓకేనా. అండ్ దీస్ ఆర్ ఇష్యూడ్ అండర్ ఇష్యూడ్ వాట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, అండ్ ఇంకోటి ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. రిమెంబర్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, ఓకేనా. ఇష్యూడ్ అండర్ విచ్ డిపార్ట్మెంట్ అని కూడా అడుగుతారన్నట్టుగా. నెక్స్ట్, జిఐ ట్యాక్స్ గివెన్ టు ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఎందులో ఇస్తుంది మెయిన్గా అని అంటే, ప్రోడక్ట్స్ వచ్చేసి అగ్రికల్చర్, హ్యాండిక్రాఫ్ట్ అండ్ ఫుడ్ స్టఫ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్, ఓకేనా. సో రిమెంబర్ దిస్. అండ్ నెక్స్ట్, జిఐ ట్యాక్స్ ఇన్ ఇండియా తీసుకుంటే దాని యొక్క వ్యాలిడిటీ ఎంత వరకు ఉంటుందండి, 10 ఇయర్స్, రిమెంబర్ దిస్. అండ్ ఎవ్రీ 10 ఇయర్స్కి మనం రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పటి వరకు తీసుకుంటే మనకి 504 ప్రోడక్ట్స్ అనేవి ఉండడం జరిగింది. అండ్ హైయెస్ట్ అయితే తమిళనాడులో అని చెప్పడం జరుగుతుంది, ఓకేనా. మరి ఫస్ట్ జిఐ ట్యాగ్ ఇండియాలో దేనికి రావడం జరిగిందంటే, వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ టీ, రిమెంబర్ దిస్, ఫస్ట్ జిఐ ట్యాగ్. మరి ఇప్పుడు మనం స్టేట్ వైజ్గా చూద్దాం. ఫస్ట్ మనము యూపీ తీసుకుంటే ఇక్కడ చూడండి, మహోబా గౌరా పతహర్ అండ్ హస్తశిల్, ఇది వచ్చేసి ఏంటంటే హ్యాండిక్రాఫ్ట్, ఓకేనా. నెక్స్ట్ మణిపూరి తర్కాషి, తర్వాత ఇది కూడా హ్యాండిక్రాఫ్ట్స్ అండి, ఇక్కడ నుంచి మనకి ఇవన్నీ కూడా హ్యాండిక్రాఫ్ట్స్. తర్వాత శాంబల్ హార్న్ క్రాఫ్ట్, ఇది కూడా హ్యాండిక్రాఫ్ట్. తర్వాత అమ్హోరా దోలాక్. తర్వాత బాగ్పాట్ హోమ్ ఫర్నిషింగ్. నెక్స్ట్ భారాభంగి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్, కల్పి హ్యాండ్మేడ్ పేపర్. సో ఇవన్నీ ఏంటి, మనకి హ్యాండ్మేడ్ అన్నట్టుగా, ఓకేనా, హ్యాండిక్రాఫ్ట్స్ అంటాం. అండ్ జలసర్ ధాతు శిల్ప, ఇది వచ్చేసి మెటల్ క్రాఫ్ట్, అంటే చేతి వృత్తులతో చేసినవి అన్నట్టుగా, ఓకేనా. సో ఇవన్నీ కూడా హ్యాండిక్రాఫ్ట్ అండి. మరి నెక్స్ట్ తీసుకుంటే ఆగ్రా లేదర్ ఫుట్వేర్ వచ్చేసి ఇది మ్యానుఫ్యాక్చర్డ్, ఓకేనా. నెక్స్ట్ బనారస్ పాన్ ఫుడ్ ప్రోడక్ట్. నెక్స్ట్ బనారస్ ఆఫ్ లగ్ధా ఆమ్, ఇది వచ్చేసి అగ్రికల్చర్. నెక్స్ట్ రామ్నగర్ బహంతా, అంటే బ్రింజల్ అండి, వంకాయ్. నెక్స్ట్ అడమ్ చినీ చావల్ అగ్రికల్చర్ అండి, చావల్ మనకు తెలుసు కదా, చావల్ అంటే రైస్. తర్వాత అలీఘర్ థాలా హ్యాండిక్రాఫ్ట్. నెక్స్ట్ బఖీరా బ్రావేర్, సో ఇది వచ్చేసి హ్యాండిక్రాఫ్ట్. తర్వాత బందా షాజార్ పత్తర్ క్రాఫ్ట్, ఇది కూడా హ్యాండిక్రాఫ్ట్ అండి. తర్వాత నాగిని వుడ్ క్రాఫ్ట్, ఇది కూడా మనకి హ్యాండిక్రాఫ్ట్ కిందనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రతాప్గర్ అన్లా, సో ఇది వచ్చేసి అగ్రికల్చర్ అండి. తర్వాత హత్నార్ హింగ్, ఇది వచ్చేసి మనకి ఫుడ్ స్టఫ్, ఓకే. నెక్స్ట్ ఉదయపూర్ కాఫ్ట్ గరి మెటల్ కాఫ్ట్, ఇది వచ్చేసి మనకి హ్యాండిక్రాఫ్ట్ కింద వస్తుంది. అండ్ మనం ఇప్పుడు కూడా జిఐ ట్యాక్స్ అనేది మోస్ట్లీ రీసెంట్ న్యూస్లో ఉండే చూసుకోవాలి. నేను ఆల్రెడీ మీకు కరెంట్ అఫేర్స్ దానిలో కూడా కొన్ని చెప్పాను, ఇంకా కొన్ని ఏదైనా యాడ్ అయితే కూడా నేను యాడ్ అనగా మీకు చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ బీకన్ఘర్ కాషిదాకారి క్రాఫ్ట్, ఇది వచ్చేసి హ్యాండిక్రాఫ్ట్ అండి. నెక్స్ట్ జోధాపూర్ బందేజ్ క్రాఫ్ట్, ఇది వచ్చేసి హ్యాండిక్రాఫ్ట్. నెక్ బికనర్ ఉస్తా కాలా క్రాఫ్ట్, ఇది కూడా హ్యాండిక్రాఫ్ట్. ఇవి వచ్చేసి మనకి రాజస్థాన్ నుండి, ఓకేనా. ఇంకా రాజస్థాన్ నుంచి తీసుకుంటే ఇక్కడ చూడండి, హత్వాదారా అండ్ పిచ్వాయ్ పెయింటింగ్, సో ఇది కూడా రాజస్థాన్లో హ్యాండిక్రాఫ్ట్. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ తీసుకుంటే రాజోరి చక్రి వుడ్ క్రాఫ్ట్. తర్వాత బాదర్వా రాజ్మహ్. నెక్స్ట్ రాంబన్ సులాయ్ హనీ, సో ఇది వచ్చేసి న్యాచురల్ అండి, హనీ అనేది మనకు తెలుసు కదా. నెక్స్ట్ వచ్చేసి రైస్ గురించి చెప్తున్నారు, ముషబుద్కి రైస్, ఇది వచ్చేసి అగ్రికల్చర్ ప్రోడక్ట్. అండ్ ఆఫ్టర్ దాట్ బాషోలీ పెయింటింగ్, సో బాషోలీ పెయింటింగ్ వచ్చేసి హ్యాండిక్రాఫ్ట్ అండి. నెక్స్ట్ తీసుకుంటే సాఫ్రోన్, ఇది వచ్చేసి కిష్తవా సాఫ్రోన్, ఇది వచ్చేసి ఫుడ్ స్టఫ్, ఓకేనా. నెక్స్ట్ కన్యాకుమారి మట్టి బనానా, ఇది వచ్చేసి అగ్రికల్చర్. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి తమిళనాడులో వస్తుందండి, గుర్తుపెట్టుకోవాలి. మనం జమ్మూ కాశ్మీర్ కంప్లీట్ చేసి తమిళనాడులోకి ఎంట్రీ అయ్యాము. నెక్స్ట్ జాదేరి నమకట్టి, ఇది కూడా మనకి హ్యాండిక్రాఫ్ట్ తమిళనాడు. తర్వాత చెద్దిబుట్ట సారీ, ఇది కూడా హ్యాండిక్రాఫ్ట్ అండి తమిళనాడు. నెక్స్ట్ మనప్పరై ముక్క మురుక్కు, ఇది కూడా ఫుడ్ ఐటెం అన్నట్టుగా, ఫుడ్ స్టఫ్. తర్వాత ఒట్టి వరకాయ్, మీరు తమిళనాడు నేమ్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. లైక్ ఇది కొంచెం ఎలా అంటే ఒత్తి పలుకుతుంది అన్నట్టుగా, ఒట్టి ముక్కై ఇట్లా ఒత్తి పలికే వర్డ్స్ మనకి తమిళనాడు రిలేటెడ్గా వస్తే అలాంటివి వచ్చినప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఫుడ్ స్టఫ్. తర్వాత సాలం సాగి అంటే హ్యాండిక్రాఫ్ట్. తర్వాత ఆతూ వెత్రిలై అంటే అగ్రికల్చర్ అండి. తర్వాత
తైక్కల్ అథన్ క్రాఫ్ట్, ఇది కూడా హ్యాండిక్రాఫ్ట్. నెక్స్ట్ మిలాడి స్టోన్ కార్బింగ్, సో ఇది కూడా హ్యాండిక్రాఫ్ట్ అండి. తర్వాత కుంకుమ గ్రేప్స్, ఇది అగ్రికల్చర్ అండి. అండ్ ఆఫ్టర్ దాట్ ఉదాంగుడి పనంగపూర్ సారీ పనంకార్ పట్టి, పనంకార్ పట్టి ఇది వచ్చేసి ఫుడ్ స్టఫ్, ఓకేనా. ఇది కూడా మనకి తమిళనాడు కిందనే వస్తుంది. అండ్ ఆఫ్టర్ దాట్ గోవా తీసుకుంటే ఇక్కడ చూడండి అక్సేచి అండ్ వేయింగం, సో ఇది వచ్చేసి అగ్రికల్చర్ అండి, ఓకేనా. సో ఇది వచ్చేసి అంటే ఇది ఒక బ్రింజల్లో రకం అన్నట్టుగా. నెక్స్ట్ సర్షీర్ బేనో, సర్షీర్ బేనో అంటే ఇది అగ్రికల్చర్ ప్రోడక్ట్ గోవాలో. నెక్స్ట్ గోవా మంద్ సారీ గోవా మంక్రాద్ మ్యాంగో, సో మ్యాంగో అండి, ఇది కూడా అగ్రికల్చర్ ప్రోడక్ట్. తర్వాత గోన్ బా బెంగా బెంకా, ఇది వచ్చేసి ఫుడ్ స్టఫ్ అండి. నెక్స్ట్ గోన్ క్యాషో అగ్రికల్చర్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఆత్రేతపురం పూతరేకులు, మీ అందరికీ తెలుసు ఆంధ్ర ఫేమస్, సో ఇది వచ్చేసి మన ఆంధ్ర అండి. ఆ తర్వాత లడక్, ఓకేనా, లదక్ వచ్చేసి లదక్ సీబాగ్ థ్రోన్ వచ్చేసి అగ్రికల్చర్. నెక్స్ట్ వచ్చేసి లదక్ వుడ్ కార్వింగ్ ఆర్ లదక్ షింకోష్, ఇది వచ్చేసి హ్యాండిక్రాఫ్ట్ అన్నట్టుగా లదక్ లో. నెక్స్ట్ బాందారా చిన్నోర్ రైస్, ఇది అగ్రికల్చర్ మహారాష్ట్ర. నెక్స్ట్ మార్చా రైస్ వచ్చేసి అగ్రికల్చర్ బీహార్. అండ్ ఆఫ్టర్ దాట్ ఉత్తరాఖండ్ తీసుకున్నప్పుడు మనకి మళ్ళీ అగ్రికల్చర్ అండ్ హ్యాండ్లూమ్స్ ఉన్నవి, సో అవేంటి చూద్దాం. ఆల్మోర్ లాహోకి మిర్చి, ఇది కూడా అగ్రికల్చర్ ప్రోడక్ట్. నెక్స్ట్ బిచ్చు బుట్టి ఫ్యాబ్రిక్, ఇది హ్యాండిక్రాఫ్ట్ అండి. తర్వాత ఫింగర్ మిల్లెట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి వుడెన్ రామన్ మాస్క్, చామోలి వుడెన్ రామన్ మాస్క్, ఇది హ్యాండిక్రాఫ్ట్. నెక్స్ట్ నైనితాల్ సారీ మొంబత్తి, ఇది వచ్చేసి మొంబత్తి అంటే క్యాండిల్, మొంబత్తి అంటే క్యాండిల్ అండి, ఓకేనా. సో ఇది మ్యానుఫ్యాక్చర్డ్. తర్వాత రంగు సారీ రంగ్వాలి పిచ్చాడా ఆఫ్ కామన్, ఇది వచ్చేసి హ్యాండిక్రాఫ్ట్. నెక్స్ట్ రామ్నగర్ నైనితాల్ లిచెస్ తీసుకుంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్, ఓకేనా. ఉత్తరాఖండ్ నుంచి ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ లిక్తాయ్ మన సారీ లికాయ్ తీసుకుంటే వుడ్ కార్వింగ్ హ్యాండిక్రాఫ్ట్. ఇంకా తర్వాత రామ్గాయ్ నైనితాల్ పీచ్ వచ్చేసి మనకి అగ్రికల్చరు. తర్వాత మాల్తా ఫ్రూట్ వచ్చేసి అగ్రికల్చరు. తర్వాత తూర్ దాల్ పహారీ తూర్ దాల్, తూర్ దాల్ అంటే మనం కందిపప్పు అంటాం కదా అది, సో అది అగ్రికల్చరు. తర్వాత బురాన్స్ జ్యూస్, ఇది వచ్చేసి ఫుడ్ స్టఫ్. తర్వాత లాల్ చావల్, ఇది కూడా చావల్ అంటే రైస్ అండి, లాల్ చావల్ అంటే రెడ్ చావల్, ఓకేనా, ఎర్రగా ఉండే రైస్ అగ్రికల్చర్. తర్వాత కాలా బట్, కాలా అంటే బ్లాక్ అన్నట్టుగా, బ్లాక్ సోయా అగ్రికల్చర్. తర్వాత పల్స్ గగట్ గహట్, పల్స్ మనకు తెలుసు కదా అగ్రికల్చర్. తర్వాత జాన్గోరా వచ్చేసి హోమ్ గ్రోన్ మిల్లెట్ అన్నట్టుగా, మిల్లెట్స్ తెలుసు కదా అది హోమ్ గ్రోన్ మిల్లెట్ జాంగోరా వచ్చేసి. నెక్స్ట్ బేరింగా టీ, సో బేరింగా టీ వచ్చేసి ఇది కూడా అగ్రికల్చర్. తర్వాత చౌలాయ్, ఇది వచ్చేసి ఏమంటామంటే రామ్ దహన అంటాము, ఇది కూడా అగ్రికల్చర్ ప్రోడక్ట్. నెక్స్ట్ తీసుకుంటే మధ్యప్రదేశ్, మనం మధ్యప్రదేశ్ తీసుకున్నప్పుడు ఇంపార్టెంట్ ఏమున్నాయి చూద్దాం. ఉజ్జయిని బతిక్ ప్రింట్ అండ్ గ్వాలియర్ హ్యాండ్మేడ్ కార్పెట్ అండ్ జబల్పూర్ స్టోన్ క్రాఫ్ట్, ఇది కూడా హ్యాండిక్రాఫ్ట్. తర్వాత వారాసోని హ్యాండ్లూమ్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్ గోండ్ పెయింటింగ్ నెక్స్ట్ వచ్చేసి షాహోర్ అండ్ షార్బెటి గేహు. నెక్స్ట్ సుందరి మ్యాంగో రేవా అగ్రికల్చర్ ప్రోడక్ట్. ఆ తర్వాత కోరాపుత్, ఓకేనా, కోరాపుత్ కాలాజీరా, కాలాజీరా అంటే నల్ల మన జీరా తెలుసు కదా అందరికీ, నల్ల జీరా, అది వచ్చేసి ఒడిశా అండి ఫుడ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కేంద్రపార రసబలి, సో ఇది కూడా ఫుడ్ స్టఫ్ అండి మన ఒడిశాలోనిదే. తర్వాత నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ తీసుకుంటే కావతాయ్, ఓకే, కావతాయ్ అంటే ఇది ఒక రైస్లో రకము అగ్రికల్చరు. నెక్స్ట్ యాక్ చుప్రోయ్ అంటే ఫుడ్ స్టఫ్ ఇది. మరి నెక్స్ట్ తీసుకుంటే థాంగ్సా టెక్స్టైల్ తీసుకుంటే ఇది టెక్స్టైల్ రిలేటెడ్. నెక్స్ట్ కర్ణాటక తీసుకున్నప్పుడు అంకోలా కారి ఇషాద్ మ్యాంగో, మ్యాంగో తెలుసు కదా మనకి అగ్రికల్చరు. నెక్స్ట్ లక్దూమ్ టర్మరిక్, ఇది కూడా మనకి టర్మరిక్ తెలుసు కదా, సో అది వచ్చేసి మేఘాలయ అండి. సో ఇవి మనకి ఇంపార్టెంట్ జిఐ ట్యాక్స్. నేను తెలంగాణ సపరేట్గా జిఐ ట్యాక్స్ వీడియో చేసి పెట్టాను ఆల్రెడీ, చూడని వాళ్ళు ఉంటే చూడండి తెలంగాణ జిఐ ట్యాక్స్. ఇంకా రీసెంట్గా వచ్చినాయి కూడా నేను యాడ్ చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.